Hey hi guys, welcome back to my channel. ఇవాళ మన వీడియో వచ్చేసి అప్కమింగ్ లేటెస్ట్ ఓటీటీ మూవీస్ ఏ మూవీస్ వస్తున్నాయంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసెంట్గానే గివ్ అవేస్ ఇచ్చాను. నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ 20కి సండే రోజు లైవ్కి వచ్చి ఒక 3 కామెంట్స్ని పికప్ చేసి వాళ్ళకి ఫ్రీగా 1 మంత్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇస్తాను. మరి మీరు కూడా ఆ కాంటెస్ట్లో పాల్గొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్లీ మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వాలి, నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. వాటి కింద ఏమైనా కామెంట్ చేయాలంటే నేమ్ ఇంకా సిటీ కామెంట్ చేయాలి. ఇంకా 20కి లైవ్లోకి వచ్చి 3 కామెంట్స్ని పికప్ చేసి వాళ్ళకి ఫ్రీగా 1 మంత్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాను. నాకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది భయ్యా అంటే ఆ ప్లేస్లో నేను మనీ మనం అనిస్తాను, లేకపోతే మూవీ టికెట్స్ అని ఇస్తాను. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే లేటెస్ట్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ ఏ మూవీస్ వస్తున్నాయంటే మన ఫస్ట్ మూవీ వచ్చేసి ప్రిన్స్. ఈ మూవీ నేను 2 వీక్స్ బ్యాకే చెప్పాను 25th కలా ఈ మంత్ స్ట్రీమింగ్ అవుతుందని, 100కి 200% కరెక్ట్ అయిపోయింది. డిజ్నీ ప్లస్ హాస్టల్లో ఈ మూవీ 25th ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాస్టల్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాస్టల్లో చూడొచ్చు. ఇంకా సెకండ్ వచ్చేసి హాస్టల్ డాన్సీ, ఇది ఒక వెబ్ సిరీస్ అన్నమాట. అమెజాన్ ప్రైమ్లో 16th నుంచి ఈ వెబ్ సిరీస్ అనేది స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఇండియన్ లాక్డౌన్, ఇది డిసెంబర్ 2 నుంచి మన Zee5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో మన శ్వేత బసు గారు కూడా యాక్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి సోనీ లైవ్లో గర్ల్స్ హాస్టల్ 3.0 అనేది నవంబర్ 25th నుంచి ఈ సంబంధించిన సిరీస్ అనేది స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి సర్దార్, నవంబర్ 18th నుంచి మన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అంటే నాకు ఇలా అప్డేట్ రాగానే అలా యూట్యూబ్లో వీడియో చేసుకుని పెట్టేయచ్చు, కానీ ఆ నేను పెట్టే టైంలోనే చాలామంది వరకు పెట్టేస్తారు. కానీ అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీలో నాకు ఇలా అప్డేట్ వచ్చిన వెంటనే అలా అనేది పోస్ట్ చేస్తాను. అందుకనే మీకు అలా ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది పక్కా తప్పకుండానే ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి ఊర్వశివో రాక్షసివో, దీనికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ అనేది మన ఆహా అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు సంపాదించుకున్నారు. ఆఫ్టర్ 3 వీక్స్ అయినా 4 వీక్స్ తర్వాత ఈ మూవీ అనేది మన ఆహాలో ఇంకా మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ కన్ఫర్మ్ డేట్ వస్తే కనుక నేను పక్కా వేరే వీడియోలో మెన్షన్ చేస్తాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మూవీలోకి వెళ్ళే ముందు దయచేసి నేను లాస్ట్ వీడియోకి 150+ టార్గెట్ ఇచ్చాను లైక్స్ అనేది. అంటే మేము కష్టపడి ఇలాంటి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తున్నాం, కనీసం ఒక లైక్ అనేది కూడా చేస్తలేదు. ఈ వీడియోకి కనీసం ఒక 200 లైక్స్ అనేది నేను టార్గెట్ ఇస్తున్నాను, ఆ లైక్స్ అనేది కంపించేస్తాను అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ మన ఫైనల్ మూవీ వచ్చేసి యశోద. ఈ మూవీ అనేది మన అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అమెజాన్ ప్రైమ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, వితిన్ 4 వీక్స్లో ఈ మూవీని అనేది మన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అనుకుంటా, నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ డేట్ వస్తే కనుక నేను పక్కా నేను నా ఫర్దర్ వీడియోస్లో మీకు మెన్షన్ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, కానీ మా మదర్ బర్త్డే వచ్చేసి డిసెంబర్ 25th, తనకి నేను సపరేట్ ఇద్దాం అనుకున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని నేను చెప్దాం అనుకున్నాను. ఆ టైం లోపల ఒక 10K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. దయచేసి ఆ 10K సబ్స్క్రైబర్స్ అనేది డిసెంబర్ 25th లోపల కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. ఆ రీచ్న తొందరగా కంప్లీట్ చేయండి. నేను ఇలాంటి అప్డేట్స్, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. కానీ మీరు చేసిన ఒకటి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.